నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 440 అండ్ పెర్పెండిక్యులర్ టు ది ప్లేన్స్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z ఈక్వల్ టు 5 అండ్ 3x ప్లస్ 3y ప్లస్ 2z మైనస్ 8 ఈక్వల్ టు 0. అంటే మనకి ప్లేన్ పైన వచ్చేది అక్కడ ఏం చేస్తుంది ఈ పాయింట్ పాస్ అవుతుంది 440 కూడా పాస్ అవుతూ ఈ టూ ప్లేన్స్ ఎలా ఉంటుందంటే కర్పులర్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ టు 440 అండ్ పెర్పెండిక్యులర్ టు దిస్ టూ ప్లేన్స్ అన్నమాట. మనకి రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ అంటే జనరల్ రూట్ ప్లేన్ తీసుకుంటాం ax plus b plus c plus d equal to 0 అనేది జనరల్ ప్లేన్. అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్లేన్ ఎలా తీసుకుంటాం ax plus b plus c plus d equal to 0. It is passes through 440. It is passes through 440. The required plane is asking the ax plus b y plus c z plus d equal to 0. And then plane will pass out. The man ki x1 y1 z1 point will pass pass out plane equation of plane will be a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. x1 y1 440 జనరల్ ప్లేన్ x plus b plus c plus d equal to 0 మన ఫార్ములా ప్రకారం ఏమో a into x minus x1 x1 అంటే 4 సో a into x minus 4 plus b into y minus 4 plus c into z minus z1 అంటే 0 కాబట్టి c z minus 0 equal to 0 ఎలా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్లేన్ ఏది అసలు రిక్వైర్డ్ ప్లేన్ మనకు టూ ప్లేన్స్ ఇచ్చాయి ఎక్స్ ప్లస్ వై ప్లస్ టూ జెడ్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ జీరో త్రీ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ టూ జెడ్ మైనస్ ఎయిట్ ఈక్వల్ జీరో అనేది పెర్పెండిక్యులర్ ఉంటుంది. పెర్పెండిక్యులర్ ఏమో ఏ ఒక ప్లస్ బి ఒక బీ ప్లస్ సి ఒక సి ఈక్వల్ జీరో అంటే సో ఇక్కడ ఏమో ఏ ఒకటి ఫార్ములా ఏమిటి అంటే ఏ క్వాంటిటీ అంటే ఏ ఒక ఏ ప్లస్ బీ ఒక బీ బీ వన్ అంటే జీరో అంటే ఎప్పుడైతే పర్పెండిక్యులర్ కండిషన్ వేసామో అదేమవుతుంది ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ ప్లస్ సి వన్ సిటీ కూడా జీరో అవుతుంది కాబట్టి
ఏ ప్లస్ టూ బి ప్లస్ టూ సి ఈక్వల్ టు జీరో. అలాగే నెక్స్ట్ ఏమవుతుందంటే త్రీ ఏ ప్లస్ త్రీ బి ప్లస్ టూ సి ఈక్వల్ టు జీరో అవుతుంది. అయితే మనకి టూ త్రీ ఫోర్ జే వచ్చింది, ఏబిసిలు వచ్చింది ప్లేన్ ఈక్వేషన్. అయితే మనకి ఏబిసిలు ఉండకూడదు, ఎక్స్వైజెడ్ ఉండాలి. సో ఏం చేస్తాం ఇప్పుడు, ఏబిసి ఎడిట్ చేసుకోవాలి. సో వన్ టూ టూ త్రీ ఫోర్ ఎడిట్ చేసుకోవాలంటే ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ ఫోర్ జెడ్ మైనస్ జీరో వన్ టూ టూ త్రీ త్రీ టూ అన్న డెటర్మినెంట్ కనిపిస్తుంది ఈక్వల్ టు జీరో. మనకి ఈ త్రీ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే రాదు. సో ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వై మైనస్ వై వన్ జెడ్ మైనస్ జెడ్ వన్ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఎక్స్ టూ వై టూ జెడ్ టూ ఎస్ త్రీ వై టూ జెడ్ త్రీ ఈక్వల్ టు జీరో. సో ఏంటంటే డెఫినెట్ అంటే ఎక్స్ మైనస్ ఫోర్ ఇంటి కామన్ రూల్ తీసుకుంటే ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ వై మైనస్ ఫోర్ ఇంటు కామన్ రూల్ తీసుకుంటే టూ మైనస్ సిక్స్ ప్లస్ జెడ్ మైనస్ ఇంటి జెడ్ జెడ్ ఇంటి కామన్ రూల్ తీసుకుంటే త్రీ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ ఫోర్ మైనస్ సిక్స్ అంటే మైనస్ టూ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ ఇక్కడ టూ మైనస్ సిక్స్ అంటే మైనస్ ఫోర్ అవుతుంది మైనస్ అంటే ప్లస్ అవుతుంది ప్లస్ ఫోర్ ఇంటూ వై మైనస్ ఫోర్ మైనస్ త్రీ జెడ్ ఈక్వల్ టు జీరో. సో రెండు చేసుకుంటే వస్తాను టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ త్రీ జెడ్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో. ఇది ఏంటంటే కావాల్సిన రిక్వైర్డ్ ప్లేన్ ఈ క్వశ్చన్. ఎక్కువ ప్రాబ్లం చెప్తా నెక్స్ట్. నెక్స్ట్ ప్రాబ్లం రాసుకున్నాము, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాస్ అవుతుంది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాస్ అవుతుంది వన్ జీరో మైనస్ అండ్ కాకుండా మైనస్ టూ ఈక్వల్ టు జెడ్ అండ్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు త్రీ. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ టు వన్ జీరో మైనస్ టూ అండ్ పర్పెండికులర్ టు ది ప్లేన్స్ టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ టూ ఈక్వల్ టు జెడ్ అండ్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు త్రీ అండ్ మీరు ఏం చేసుకోవాలంటే జనరల్ ఈక్వేషన్ తీసుకుంటారు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ టీ కూడా ఏది తీసుకుంటారు ఇట్ ఈస్ పాసెస్ టు వన్ జీరో మైనస్ టూ గా ఏం చేస్తారంటే ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి టూ వై ప్లస్ వై వన్ ప్లస్ సి జెడ్ మైనస్ జెడ్ వన్ ఈక్వల్ జీరో అంటే ఏ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బి టూ వై మైనస్ జీరో ప్లస్ సి టూ జెడ్ మైనస్ జెడ్ ప్లస్ ఫోర్ ఈక్వల్ జీరో తీసుకుంటారు దాని ఫోర్. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్లేన్ అవుతుందంటే టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ టూ ఈక్వల్ జీరో తీసుకోవాలి. ఇక్కడ టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ టూ ఈక్వల్ జెడ్ ఇచ్చారమ్మా, నేను ఏం తీసుకోవాలి టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ టూ ఈక్వల్ జీరో ఇక్కడ అయితే ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో తీసుకొచ్చేసి సేమ్ ప్రాబ్లం చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ది
2x minus 3y, 2x minus 3y minus 6y equal to 6 under 6x plus 3y, 6x plus 3y minus 2z equal to 8. ఇక్కడ గివెన్ ప్లేస్ అని రాస్తాను. సొల్యూషన్ చెప్పినట్లయితే గివెన్ ప్లేస్ ఏంటంటే 2x మైనస్ 3y ప్లస్ మైనస్ 3 మైనస్ 6z మైనస్ 6 ఈక్వల్ 0 ఈక్వల్ 1 అండ్ 6x ప్లస్ 3y మైనస్ 2z మైనస్ 8 ఈక్వల్ 0 ఈక్వల్ 2. లెట్ తీటా అనేది ప్రాబ్లం వచ్చేది హోంవర్క్ చేసుకోండి. ఓకే.